ఇండియన్ సినిమాకా బాపైన బాలీవుడ్ ఒకప్పుడు ఇండియన్ సినిమాని గ్రిప్లో పెట్టుకున్న బాలీవుడ్కి ఇప్పుడు బ్యాడ్ టైం నడుస్తోంది ఒకప్పుడు భారీ బడ్జెట్కి గ్రాండ్ మూవీ మేకింగ్కి కేర ఫెడ్రస్ అయిన బాలీవుడ్ పట్టుమని ఒక్క హిట్ కొట్టడానికి ఆపసోపాలు పడుతోంది వరుసగా ఫ్లాపులతో కోలుకునే నష్టాల్లో మునిగిపోతోంది చిన్న హీరోల సంగతి సరే సరే ఆఖరికి స్టార్ హీరోలను కూడా పట్టించుకోవటం లేదు బాలీవుడ్ ఆడియన్స్ వచ్చిన సినిమా వచ్చినట్లు తీసిన సినిమా తీసినట్లు ఫ్లాప్ అవుతూ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడటంతో బాలీవుడ్ బ్లాక్ డేస్ ఫేస్ చేస్తోంది ఈ మధ్య బాలీవుడ్లో పట్టుమని ఒక్క స్టార్ హీరో సినిమా కూడా హిట్ అయిన దాఖలాలు లేవు స్టార్ హీరోలు కాబట్టి ఎలా తీసినా చూస్తారు ఏం చేసినా చూస్తారనే గుడ్డి నమ్మకాలతో సినిమాలు చేస్తున్నారు కానీ కథను పట్టించుకోవటం లేదు ఎంతసేపు ఎలివేషన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారే కానీ అసలు ఆడియన్స్ కు కరెక్ట్ అయ్యే ఎమోషన్ ఉందా లేదా అనేది ఆలోచించడం లేదు బాలీవుడ్ నార్త్ కి ఏమాత్రం సంబంధం లేని సౌత్ సినిమాలు పుష్ప ట్రిపుల్ ఆర్ మూడు వందలు కేజీఎఫ్ టూ నాలుగు వందల కోట్లు కరెక్ట్ చేసి కాలర్ ఎగరేస్తుంటే బాలీవుడ్లో అమీర్ అక్షయ్ రణబీర్ ఇలా ఏ స్టార్ హీరో సినిమాలు కూడా ఆడియన్స్ ను ఆకట్టుకోలేకపోతున్నాయి ఈ సంవత్సరం ఏ పెద్ద హీరో సినిమా కూడా హిట్ అవ్వలేదు అమీర్ ఖానైనా అక్షయ్ కుమార్ అయినా ఆఖరికి రణబీర్ కపూర్ కపూరైనా ఎవ్వరైనా సరే అసలు హిట్ కొట్టలేకపోతున్నారు లేటెస్ట్ గా ఎన్నో ఆశలతో బాలీవుడ్ టాప్ హీరోలు అమీర్ ఖాన్ రిలీజ్ చేసిన లాల్సింగ్ చెడ్డా అక్షయ్ కుమార్ రిలీజ్ చేసిన రక్షాబంధన్ లోయెస్ట్ ఓపెనింగ్ సాధించి ఫ్లాప్ టాక్ మూటగట్టుకున్నాయి సెన్సిబుల్ సినిమాలతో ఆడియన్స్లో మినిమం గ్యారంటీ హీరో అనిపించుకున్న అమీర్ ఖాన్ లెక్క ఈసారి అడ్డంగా తప్పింది ఫారెస్ట్ గంప్ కి రీమేక్ గా ఆగస్ట్ లెవెంత్ న వరల్డ్ వైడ్ గా రిలీజ్ లాల్ లాల్సింగ్ చెడ్డా ఫస్ట్ డే పన్నెండు కోట్లు కలెక్ట్ చేస్తే రెండో రోజు కలెక్షన్లు సగానికి సగం తగ్గిపోయాయి రెండు రోజులకి కలిపి ఇరవై కోట్లు కూడా రాబట్టలేకపోయింది ఇక మూడో రోజు కూడా ఎనిమిది కోట్ల కలెక్షన్లతో మొత్తం కలిపి ఇరవై ఏడు కోట్లు కలెక్ట్ చేసింది తెలుగులో ఏకంగా చిరంజీవి ప్రెజెంటర్గా ఉన్న లాల్సింగ్ చెడ్డా బాలీవుడ్లో ఎంత ప్రమోట్ చేసినా ఇక్కడి ఆడియన్స్ అస్సలు పట్టించుకోలేదు దంగల్తో మూడు వందల ఎనభై కోట్లు పీకేతో మూడు వందల నలభై కోట్లు కలెక్ట్ చేసి భారీ వసూలతో రికార్డులు సాధించిన అమీర్ ఖాన్ లాల్సింగ్ చెడ్డాతో తన కెరీర్లోనే లోయెస్ట్ ఓపెనింగ్ సాధించారు కెరీర్లో డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ మూవీ నూట యాభై కోట్లు కలెక్షన్ సాధిస్తే నూట ఎనభై కోట్లతో తెరకెక్కిన ఈ లాల్ సింగ్ చద్దా మూవీ యాభై కోట్లు కూడా కలెక్ట్ చేసేలా కనిపించటం లేదు దాంతో ఎలా అయినా బ్లాక్ బస్టర్ కొడదామనుకున్న అమీర్ ఆశలన్నీ లాల్ సింగ్ చద్దాతో గల్లంతయ్యాయంటున్నారు జనాలు బాలీవుడ్లో ఏ స్టార్ హీరో సినిమా రిలీజ్ అయినా ఫ్లాప్ అవుతోంది కానీ బాలీవుడ్లో రిలీజ్ అయిన ప్రతి సౌత్ సినిమా బ్లాక్బస్టర్ హిట్ అవుతోంది పుష్ప ట్రిపులర్ కేజీఎఫ్ టూ సంగతి సరే కానీ ఆఖరికి హిందీలో పెద్ద మార్కెట్ లేని సుదీప్ విక్రాంత్రోణ కూడా మంచి కలెక్షన్ సాధించిందంటే బాలీవుడ్ స్టార్ హీరోలు ఆలోచించాల్సిందే స్టార్ హీరోల దగ్గర నుంచి చిన్న హీరోలు కూడా బాలీవుడ్లో మంచి కలెక్షన్లు సాధిస్తుంటే బాలీవుడ్ స్టార్లు మాత్రం ఏ సినిమాతో వచ్చినా ఫ్లాపే ఫేస్ చేస్తున్నారు మేకర్స్ కి కలెక్షన్ గ్యారంటీ హీరోగా ఉన్న హిట్ మెషిన్ అక్షయ్ కుమార్ కూడా బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ లతో ఇబ్బంది పడుతున్నారు కనీసం సంవత్సరానికి ఒకటి నుంచి మూడు సినిమాలు రిలీజ్ చేసే అక్షయ్ కుమార్ ఈ మధ్య అస్సలు హిట్ కొట్టలేకపోతున్నారు ఎన్నో ఆశలతో రాఖీ సీజన్ చూసుకుని మరియు రిలీజ్ చేసిన అన్నా చెల్లెళ్ల ఎమోషనల్ డ్రామా రక్షాబంధన్ ఫస్ట్ డే ఎనిమిది కోట్లు రెండో రోజు ఆరు కోట్ల కలెక్షన్లు మూడో రోజు ఏడు కోట్ల కలెక్షన్లతో మొత్తం ఇరవై ఒక్క కోట్లు కలెక్ట్ చేసింది ఆనంద్ ఎల్ ఎల్రాయ్ డైరెక్షన్లో డెబ్బై కోట్ల బడ్జెట్తో అయిన రక్షాబంధన్ మూవీ ఫస్ట్ డే రిజల్ట్ చూసిన తర్వాత రెండో రోజుకి దాదాపు వెయ్యి షోలు క్యాన్సిల్ అయిపోయాయి రొటీన్ డ్రామాగా ఏమాత్రం ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయలేకపోయిన రక్షాబంధన్ అక్షయ్ కుమార్ కెరీర్ లో వన్ ఆఫ్ ది లోయెస్ట్ ఓపెనింగ్స్ తెచ్చిపెట్టింది అక్షయ్ కుమార్ రక్షాబంధన్ మూవీయే కాదు అంతకుముందు ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తో భారీ అంచనాల మధ్య రిలీజైన పృథ్వీరాజ్ మూవీ కూడా అట్టర్ఫ్లాప్ అయింది నూట డెబ్బై ఐదు కోట్ల భారీ బడ్జెట్ తో హిస్టారికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన మరాఠా యోధుడు సామ్రాట్ పృథ్వీరాజ్ చౌహాన్ మూవీ వరల్డ్ వైడ్ గా తొంభై కోట్లు మాత్రమే రాబట్టి ఎనభై ఐదు కోట్ల భారీ నష్టాన్ని మిగిల్చింది అంతకుముందు వచ్చిన యాక్షన్ ఎంటర్టైనర్ బచ్చన్ పాండే కూడా వంద కోట్ల నష్టాలతో డిజాస్టర్ అయింది అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా సౌత్ రీమేక్ గా వచ్చిన బచ్చన్ పాండే మూవీ భారీ బడ్జెట్తో తెరకెక్కి నిర్మాతలను కోలుకోన నష్టాల్లో ముంచేసింది డిఫరెంట్ గా చేద్దామనుకున్న అక్షయ్ కోరిక ఆడియన్స్ పేషెన్స్ కి పరీక్ష పెట్టింది అందుకే బచ్చన్ పాండేగా కూడా ఆకట్టుకోలేక బిగ్గెస్ట్ ఫ్లాప్గా మిగిలిపోయింది ఫస్ట్ పోస్టర్తోనే సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేసిన హీరో రణబీర్ కపూర్ లవ్ స్టోరీలు చేసి చేసి అంటున్న రణబీర్ ఈసారి కంప్లీట్ కాంట్రాస్ట్ లుక్లో నూట యాభై కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన రెట్రో రెబల్ డ్రామా శంషేరా సంజయ్ దత్ లాంటి సాలిడ్ అపీరెన్స్ ఉన్నా పవర్ఫుల్ స్టోరీ ఉన్నా డిఫరెంట్ టేకింగ్ ఉన్నా బడ్జెట్ సగం కూడా కలెక్ట్ చేయలేక అరవై కోట్లు మాత్రమే సంపాదించి బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయింది బాలీవుడ్ వరుస ఫ్లాపుల్లో మునిగిపోయింది చిన్న హీరోల సినిమాలైనా ఆడుతున్నాయేమో కానీ స్టార్ హీరోల సినిమా అంటే చాలు అసలు బాక్స్ ఆఫీస్ దగ్గర అడ్రస్ లేకుండా పోతున్నాయి వందల కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతున్న టాప్ హీరోల సినిమాలు మినిమం కలెక్షన్లు కూడా రాబట్టలేక డిజాస్టర్లుగా మిగిలిపోతున్నాయి బాలీవుడ్లో ఎప్పుడూ లేనంతగా స్టార్లు ఫెయిల్ అవుతున్నారు కరెక్ట్ కంటెంట్ ని డెలివరీ చేయలేక వరుస ఫ్లాపుల్ని ఎదుర్కొంటున్నారు బాలీవుడ్ క్వీన్ బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లో ఉన్న కంగనా రన్ అవుతో ధాక్కడ్ మూవీ అయితే అసలు ఐదు కోట్లు కూడా కలెక్ట్ చేయలేక కంగనా కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ అయింది హాలీవుడ్ రేంజ్ లో స్పై యాక్షన్ ఎంటర్టైనర్ గా ఎనభై కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ధాక్కడ్ ఏమాత్రం ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయలేక రీసెంట్ టైమ్స్ లో బాలీవుడ్ బిగ్గెస్ట్ ఫ్లాప్ గా మిగిలిపోయింది ఒక ఒకజానరణి లేకుండా ఎప్పుడూ ప్రయోగాలు చేసే రణవీర్ సింగ్ కూడా ఈసారి మిస్ఫైర్ అయ్యారు సోషల్ ఇంట్రెస్ట్ మూవీని తీసుకుని జయేష్ భాయ్ జోర్దార్ సినిమా చేసిన రణవీర్ సింగ్ హిట్ కొట్టలేకపోయారు రివ్యూస్ బావున్నా సినిమా సెన్సిబుల్ గా ఉన్నా దాదాపు ఎనభై ఐదు కోట్లతో తెరగెక్కిన ఈ సినిమా కలెక్షన్ల విషయంలో మాత్రం ఇరవై ఐదు కోట్లకే సరిపెట్టుకుని అరవై కోట్ల నష్టాన్ని మిగిల్చింది కబీర్ సింగ్ సినిమా చేసి మూడు వందల కోట్ల కలెక్షన్లతో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన షాహిద్ కపూర్ తన నెక్స్ట్ సినిమాని మాత్రం సక్సెస్ చేయలేకపోయారు తెలుగులో సూపర్ హిట్ అయిన జెర్సీని బాలీవుడ్లో రీమేక్ చేసినా అక్కడ మాత్రం డిజాస్టర్ అయింది ఎనభై కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన జెర్సీ ముప్పై కోట్లు కూడా రాబట్టలేక యాభై కోట్ల నష్టపోయింది దీంతో అంతకుముందు కెరీర్ బిగ్గెస్ట్ హిట్ కొట్టిన షాహిద్ కపూర్ ఇప్పుడు మినిమం హిట్ కోసం వెయిట్ చేసే పరిస్థితిలో ఉన్నారు సౌత్ హీరోలు బాలీవుడ్లో సినిమాలు రిలీజ్ చేసినా మాకేం పడదంటూ పెద్ద స్టేట్మెంట్ ఇచ్చిన యాక్షన్ హీరో జాన్ అబ్రహం తన సినిమా ఎటాక్ విషయంలో ఏమాత్రం ఎంగేజ్ చేయలేకపోయారు ఔట్అండ్ అవుట్ పేట్రియాటిక్ యాక్షన్ మూవీగా ఎనభై కోట్ల బడ్జెట్ తో భారీగా తెరకెక్కిన ఎటాక్ అరవై కోట్ల నష్టాల్ని మిగిల్చేంత భారీ ఫ్లాప్ అయింది ఎంత గ్రాండ్ గా సినిమా తీసినా కథ లేకపోతే పట్టించుకోవటం లేదు జనార్ కానీ బాలీవుడ్ మాత్రం ఇంకా అదే మూసలో సినిమాలు చేస్తోంది అందుకే వరుస ఫ్లాపులతో సతమతమవుతోంది ఇలా వరుసగా బాలీవుడ్లో ఏ హీరో సినిమా చేసినా ఫ్లాపుల పర్వం కంటిన్యూ అవుతూనే ఉంది బాలీవుడ్లో చిన్న సినిమాలు బ్లాక్ బాస్టర్ అవుతున్నాయి కానీ స్టార్ హీరోల సినిమాలు మాత్రం బిగ్గెస్ట్ గా మిగిలిపోతున్నాయి కంటెంట్ లేకపోవడం రొటీన్ కమర్షియల్ సినిమాలు చేయటం బాలీవుడ్ జనానికి విసుగు తెప్పిస్తోంది అందుకే చిన్న పెద్ద హీరో అని చూడటం లేదు అవుట్లెట్ గా సినిమాని ఆదరించడం లేదు దీనికి మరో ఎగ్జాంపుల్ హీరో పంతీ టూ స్టంట్స్ తో అట్రాక్ట్ చేసే టైగర్ షాప్ నటించిన హీరో పంతి సినిమా ఎనభై కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి ఏమాత్రం ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయలేక సగం కలెక్షన్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది ఏక్ విలాన్ రిటర్న్ మూవీ కూడా ఇదే కంటిన్యూ అయింది జాన్ అబ్రహం అర్జున్ కపూర్ దిశా పటానీ లాంటి స్టార్ కాస్ట్ తో తెరకెక్కిన రొటీన్ యాక్షన్ డ్రామాగా ఏక్ విలన్ రిటర్న్ కూడా డిజాస్టర్ అయింది భారీగా ప్రమోషన్లు చేసినా ఈ మూవీ కన్నా ముందొచ్చిన ఏక్ విలన్ హిట్ తో ఈ సీక్వెల్ మీద బాగా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నా థియేటర్లో అసలు అడ్రస్ లేకుండా పోయింది ఏక్ విలన్ రిటర్న్స్ టూ పెద్ద స్టార్లకే సరిగా హిట్ రావట్లేదు ఇక రాజ్ కుమార్ రావు తాప్సీ లాంటి అండర్ రేటెడ్ యాక్టర్స్ కి ఏం సక్సెస్ దొరుకుతోంది కంటెంట్ ఉన్నా కూడా రాంగ్ టైం రిలీజ్ ఎగ్జిక్యూషన్ ప్రాబ్లమ్స్ తో సభాష్ మిధు సినిమాలు సక్సెస్ కాలేకపోయాయి ఇలా ఏ హీరో అయినా సరే ఏ సినిమా అయినా సరే బాలీవుడ్లో ఏ సినిమా తీసినా ఫ్లాప్ రిజల్టే వస్తోంది